బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రాజ్యసభ అభ్యర్థులుగా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్తో పాటు సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను టీడీపీ ప్రకటించింది. దాదాపు గంటకు పైగా మంత్రులు యనమల, కళా వెంకట్రావులతో సమావేశమైన చంద్రబాబు చివరికి రవీంద్ర కుమార్ పేరును ఖరారు చేశారు. ఉదయం వర్లరామయ్య పేరును పరిశీలించినప్పటికీ గాను ఆయన స్థానంలో రవీంద్ర కుమార్ను ఖరారు చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు మొత్తానికి ఖరారయ్యాయి. అయితే చివరి నిమిషంలో వర్లరామయ్య స్థానంలో కనకమేడల రవీంద్ర కుమార్ను బాబు ఎంపిక చేశారు. మొత్తానికి రాజ్యసభ రేస్ నుంచి వర్లరామయ్య అవుట్ అయ్యారు. రెండు స్థానాలకు కూడా ఓసీలనే చంద్రబాబు ఎంపిక చేసినట్లుగా మనం భావించాలి. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా ఉన్నటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ గత 20 సంవత్సరాలుగా ఆ పదవిని అలంకరించారు టీడీపీలో. ప్రస్తుతం ఆయన్ను రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్, చివరి నిమిషంలో వర్లరామయ్యను ప్లేస్లో కనకమేడల్ని ఎంపిక చేయడానికి గల కారణం ప్రధానంగా? ఉదయం నుండి కూడా జరుగుతున్న పరిణామాలు అభ్యర్థుల మార్పుకు చోటు చేసుకునేలానే ఉన్నాయి. ఉదయం ఎస్సీ అలాగే ఓసీ ఈ రెండు సామాజిక వర్గాల నుండి అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి ఎంపిక చేశారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో వర్లరామయ్య పేరును ఖరారు చేశారు. ఎందుకంటే మాదిగల సామాజిక వర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు వర్లరామయ్య అటు సీఎం రమేష్ కు సంబంధించి గతంలో సుజనా చౌదరికి రాజ్యసభ ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి అదే క్రమంలో సుజనా చౌదరి పేరును, సుజనా చౌదరికి కూడా వర్ల ఈసారి సీఎం రమేష్ కూడా అదే తరహాలో ఎక్స్టెన్షన్ ఇచ్చారని చెప్పి భావించారు. అయితే ఈ రెండు పేర్లు ఉదయం నుండి మధ్యాహ్నం 11:30 వరకు ప్రచారంలో ఉన్నాయి. అయితే 11:30 తర్వాత ఆ పేర్లను ప్రకటించేందుకు మంత్రి కళా వెంకట్రావు మీడియా ఛాంబర్ వద్ద మీడియా పాయింట్ వద్దకు వచ్చేసరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయనకు తిరిగి సమాచారం అనేది వెంటనే వెనక్కి రావాలని ఎటువంటి ప్రకటన చేయదని, దీంతోనే ఏదో జరుగుతుందని ఒక అనుమానాలు రేకెత్తాయి. రేకెత్తిన క్రమంలోనే వర్లరామయ్య అంతకుముందే కొంతమంది మీడియా మిత్రులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, అదంతా కూడా సీఎం ఆఫీస్ కు చేరకూడదు, సీఎం ఆఫీస్ నుండి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వద్దని ఆదేశాలు రావడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి. ఈ క్రమంలోనే మొత్తం ఏదో మార్పు చోటు చేసుకుంటుందని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు రవీంద్ర కుమార్ కు సంబంధించి రవీంద్ర కుమార్ కు పిలుపు రావడం, ఆయన ముఖ్యమంత్రితో భేటీ కావడంతోనే మొత్తం సీన్ అంతా కూడా అంటే వర్లరామయ్యకు అనుకూలంగా ఉన్నంత వరకు మధ్యాహ్నం వరకు వర్లరామయ్యకు అనుకూలంగా ఉంటే ఆ తర్వాత నుంచి మార్పులు చోటు చేసుకున్న రవీంద్ర కుమార్ ను కనకమైన రవీంద్ర కుమార్ ఆయనను పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. సో ఇదంతా కూడా అంటే రవీంద్ర కుమార్ ను ఆ టాపిక్ గా ఎంపిక చేయడం వెనక అంటే రెండు ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఎంపిక చేయడం వెనక ఒక కీలకమైన వ్యక్తి చక్రం తిప్పినట్టుగా చెప్తున్నారు. ఢిల్లీ నుండి ఆయన ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడడం, అలాగే రవీంద్ర కుమార్ పార్టీకి 20 సంవత్సరాలుగా సేవలు అందించడం, ఇవన్నీ క్రమంలోనే ఈ మార్పు చోటు చేసుకుందని చెప్పవచ్చు. శ్రీనివాస్, కనకమేడల రవీంద్ర కుమార్ ఏకంగా ఢిల్లీ నుంచి మంతనాలు జరిపించారు, మంత్రాంగం నడిపించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈయనను బలపరుస్తూ ఢిల్లీ నుంచి ఎవరు ఆయన్ని ముందుకు తీసుకొచ్చారు? ఢిల్లీ నుండి అంటే మనకున్న సమాచారం ప్రకారం ఢిల్లీ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక న్యాయమూర్తి చాలా కీలక పాత్ర పోషించారనేది చెప్తా ఉన్నారు. అయితే అది ఎంతవరకు అధికారికంగా దానికి సంబంధించి కొంత ధృవీకరణ జరగకపోయినా అనూహ్యంగా అంటే నిన్నటి వరకు అసలు రవీంద్ర కుమార్ కు రాజ్యసభ వస్తుందనే ప్రచారం జరగకపోయినా అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి రావడం ఒక గంటల వ్యవధిలోనే దానిపైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఇవన్నీ కూడా ఎంతో బలమైన ఒత్తిడి ఉంటే తప్పించి ముఖ్యమంత్రి ఈ తరహా నిర్ణయం తీసుకునే అవకాశం లేదనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో భాగంగానే అంటే ఈ చాలా ముఖ్యమంత్రి కూడా ఆయన అత్యంత సన్నిహితులు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కనకమేడల రవీంద్ర కుమార్ ను రాజ్యసభ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారని భావిస్తున్నారు. శ్రీనివాస్, సంవత్సరం కాలంలో ఎన్నికలు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో ఈ రెండు కూడా ఓసీలకు ఇవ్వటం ఏ విధంగా చూడాలి? అలాగే అటు బీసీలు కానీ లేకపోతే దళితుల నుంచి కానీ ఏమన్నా అభ్యంతరాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే మొదటి నుంచి కూడా బీసీ ఎస్సీ ఇద్దరికి రాజ్యసభ స్థానాలు ఈసారి కేటాయిస్తారు రాబోయే ఎన్నికల నేపథ్యంలో అనేది ప్రచారం. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అది పూర్తిగా మారిపోయింది, ఇక బీసీలకు అవకాశం లేదు, బీసీలకు
సంబంధించి అంటే నిన్న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాకు సంబంధించిన బీదా మస్తాన్ రావు కు సంబంధించి ఆయన స్వయంగా మాట్లాడారు. ఈసారి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈసారి నీకు అవకాశం కల్పించలేకపోతున్నాం, అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలనే ఒక సంకేతాన్ని బీదా మస్తాన్ రావుకు ఇవ్వడంతో ఆయన అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఈసారి మనకు అవకాశం లేదు, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఇక డ్రాప్ అయ్యారు. సో ఈ క్రమంలోనే ఇక బీసీలకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి టీటీడీ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి దాదాపుగా నిర్ణయించారనేది ప్రచారం. సో బీసీలకు రెండు పదవులు బీసీలకు ఇప్పుడు ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి టీటీడీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ కోణంలోనే బీసీలను ఈసారి డ్రాప్ చేయడం జరిగింది. మూడవ అభ్యర్థి కనుక నిలిపి ఉంటే కొంత పరిస్థితి కొంత డిఫరెంట్ గా ఉండేది, అయితే మూడవ అభ్యర్థిని నిలబెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఈసారి ముఖ్యమంత్రి అటువంటి సాహసం చేయలేదు, కేవలం ఇద్దరితోనే సరిపెట్టే ప్రయత్నం చేశారు. సో బీసీలు ఎలాగో డ్రాప్ అయ్యారు కాబట్టి ఇక ఎస్సీ సామాజిక వర్గం నుండి నిలబెట్టాలనేది ఒక ఆలోచన చేశారు, అయితే అనూహ్యంగా ఇప్పుడు రవీంద్ర కుమార్ ను అకామిడేట్ చేయాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి ఇద్దరు ఓసీలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేయాల్సి వచ్చిందనేది మనకు అందుతున్న సమాచారం. ఓకే శ్రీనివాస్, ఇక సీఎం రమేష్ విషయానికి వస్తే కనుక సీఎం రమేష్ ని ఏ ప్రాతిపదికన ఆయన ఎక్స్టెన్షన్ అంతా యునానిమస్ గా డిసైడ్ అయ్యారు? సీఎం రమేష్ కు సంబంధించి సీఎం రమేష్ పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి, ఇటు ఢిల్లీకి సంబంధించి కానీ లేదా రాష్ట్రంలో ఇతర అభ్యర్థులు అంటే జిల్లాల వారీగా చాలా క్రూషియల్ పీరియడ్స్ లో ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన చక్కదిద్దుతున్నారు. అంటే గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంలో రాజ్య ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఆయన విశేష సేవలు అందించారు పార్టీకి సంబంధించి అనేక వ్యవహారాల్లో ఆయన వ్యవహారాలు చక్కదిద్దడంలో ఆయనకు చాలా కీలకమైన వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది. ఈ క్రమంలోనే సుజనా చౌదరికి గతంలో ఇచ్చిన ఎక్స్టెన్షన్ మాదిరిగానే తనకు ఇవ్వాలని స్వయంగా సీఎం రమేష్ ముఖ్యమంత్రిని కోరి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మంత్రులు అమర్నాథ్ రెడ్డి అలాగే గంటా శ్రీనివాస్ తర్వాత అచ్చెన్నాయుడు ఈ ముగ్గురు మంత్రులు కూడా సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అలాగే ముఖ్యమంత్రి వద్ద కూడా సీఎం రమేష్ కు తిరిగి కంటిన్యూ చేయాలని చెప్పి ఆయన వారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సో ఇవన్నీ కలిసి వచ్చాయి సీఎం రమేష్ కు మరొకసారి ఎక్స్టెన్షన్ చేసేందుకు. కాబట్టి ముఖ్యమంత్రి ఈసారి సీఎం రమేష్ మరి 2వసారి కూడా రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఒకటి, ఆయన వ్యాపారవేత్త, వ్యాపారానికి సంబంధించిన పనులు చక్కదిద్దుకోవడంలో మంచి నేర్పడం. రెండు, ఆయనకున్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్, ఆయనకి తెలుగు తప్ప మనం చాలా సందర్భాల్లో చూసాం రాజ్యసభలో ఆయన ఎక్కువగా తెలుగే వాడుతుంటారు. ఈ పరిస్థితిలో మీరు అన్నట్టు ఇందాక బీదా మస్తాన్ లాస్ట్ నైట్ నేను ఇంగ్లీష్లో కూడా అద్భుతంగా మాట్లాడగలను, నాకు అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఎందుకంటే ఉంటున్నాం అంటే సీఎం రమేష్కి అదొక లోపం కూడా ఉంది. సో ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా సీఎం కన్సిడర్ చేయలేదని అనుకోవాలి, అంతే కదా? అంటే ఒక్కటి పార్లమెంట్ లో సొంత భాషలో మాట్లాడడానికి అవకాశం లేదనేది కాదు, అలాగని సీఎం రమేష్ ఇంగ్లీష్ ను అర్థం చేసుకోలేరని కాదు, లేదా హిందీని అర్థం చేసుకోలేరు, బట్ ఆయన ఫ్లూయింట్ గా మాట్లాడలేకపోవచ్చు. బట్ పార్లమెంట్ లో ఒక వెసులుబాటు సభ్యులకు ఉంటుంది, తాము మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కనుక లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలనుకున్నప్పుడు పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ ది చైర్ కి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందిస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక ట్రాన్స్లేటర్ ను కూడా అక్కడ నియమించే అవకాశం ఉంది. సో దేశ రాజకీయాల్లో తెలుసుకోవాలంటే కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడాలనేది అవసరం లేదు. గతంలో కూడా అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు, హిందీ రాని వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులుగా సుదీర్ఘకాలం పనిచేసిన వారు ఉన్నారు. అలాంటి వారి అనుభవాలు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అదే క్రమంలో సీఎం రమేష్ కూడా అదే కోణంలో తీసుకోవాలంటే ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోవచ్చు, కానీ మన విషయాల్ని అర్థం చేసుకోలేనంత సామర్థ్యం లేని వారు కాదు. సో సీఎం రమేష్ కి అది మైనస్ అయితే కాదు, ఎవరైనా విమర్శలు చేసేటప్పుడు బట్ ఆయన వ్యవహార శైలికి మీదే కొంత విమర్శలు ఉన్నాయి. వ్యవహార శైలికి సంబంధించి ఆయన కొంత స్పీడ్ గా ఉంటారు, కొంత రూట్ గా మాట్లాడతారనే ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ కూడా ఆయనకి అంత నాయకుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా ఆయనను పక్కకు పెట్టాల్సిన అంశాలను ప్రభావితం చేసేవైతే భాష రాకపోవడం అయితే కాదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.